హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను మీకు మన ఛానల్లో స్పైసీ చికెన్ ఫ్రై టేస్టీగా అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సో లెట్స్ వాచ్. ముందుగా మనము చికెన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ నేను వేసుకుంటున్నాను. సో నేను మీకు 1/2 కేజీ చికెన్కి చెప్తున్నానండి. సో ఇప్పుడు ఇవి మొత్తం మనము బాగా కలుపుకుందాము. ఇవి మొత్తం బాగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. సో ఈ కరివేపాకు మనకి నాన్ వెజ్ ఐటమ్స్లో వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. సో అందుకని నేను కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని 1 గంట సేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా పచ్చిమిర్చి అండ్ అలాగే కరివేపాకు వేసుకొని వేపుకోవాలి. సో ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి 1 అవర్ నానబెట్టుకున్న చికెన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. ఈ చికెన్ని ఇప్పుడు మనం ఆయిల్లో 1 మినిట్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి సిమ్లో 5 మినిట్స్ ఉడికించుకుందాము. సో 5 మినిట్స్ తర్వాత తీసి చూద్దాము. సో చూసారా, దీనిలో చికెన్లో ఉన్న వాటర్ అంతా కొద్ది కొద్దిగా బయటికి వస్తుంది. సో దీన్ని మరొకసారి బాగా కలుపుకొని మనము మళ్ళీ 5 మినిట్స్ సిమ్లోనే ఉడికించుకుందాము. సిమ్లో ఉడికిస్తే మనము ముందుగా మనం దీంట్లో కలుపుకున్న కారం, ఉప్పు ఇవనేది కూడా మనకి బాగా పడుతుంది అన్నమాట. సో అది కూడా కాకుండా మనం మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి సో మనకి చికెన్ అనేది కొంచెం బాగా టేస్టీగా వస్తుంది. సో 5 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి చూస్తే చూసారా, వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. సో ఈ వాటర్ మొత్తం పూర్తిగా ఇనికిపోయేంత వరకు మనము దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో దీన్ని పై పైన మాత్రమే కలుపుకోవాలండి, ఎందుకంటే కొద్దిగా అడుగంటకుండా. సో మరొక 2 మినిట్స్ మనం దీన్ని సిమ్లోనే ఉడకనిద్దాము. సో ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పౌడర్ కూడా వేసి బాగా కలుపుకుంటున్నాను. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనము మరొక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుందాము. సో ఇది మసాలాలు వేసాం కదా, సో ఆ పచ్చివాసన పోయేలాగా మూత పెట్టి మగ్గించుకుందాము. సో ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. కొద్దిగా వాటర్ సరిపోతుంది. సో ఈ వాటర్లో మరొకసారి కలుపుకొని, ఒకవేళ ఉప్పు సరిపోకపోతే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు హైలో మనం దీన్ని ఉడికించుకుందాము. ఇప్పుడు మనకి చూస్తున్నారు కదా, ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది. సో మనం వేసిన వాటర్ మొత్తము ఇనిగిపోతూ ఉంది. సో దీన్ని ఇంకొద్దిసేపు, ఇంకొక 5 మినిట్స్ మనము హైలోనే పెట్టి ఉడికించుకుంటే మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. సో ఆయిల్ మొత్తం పైకి తేలిపోయిందండి. ఇప్పుడు నేను దీంట్లో లాస్ట్లో కొద్దిగా చికెన్ మసాలా వేస్తున్నాను. సో మీకు ఇష్టం అనుకుంటే ఇది వేసుకోవచ్చు, లేదంటే ఇది ఆప్షనల్. నేనైతే కొద్దిగా యాడ్ చేసి మరొకసారి దీన్ని కలుపుకొని 1-2 మినిట్స్ నేను సిమ్లో ఉడికించుకుంటున్నాను. సో దీన్ని ఇంకా మీరు ఫ్రైగా కావాలి అనుకునే వాళ్ళు ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకోవచ్చు అండి, బట్ నాకు ఇది సరిపోతుంది, ఎందుకంటే కొంచెం రైస్లో కూడా కలుపుకోవడానికి వీలుగా ఉంటుందని. సో నేను ఇక్కడ దింపేసుకుంటున్నాను. సో మన టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది రైస్ రోటీ పుల్కాల్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకేనా?